హాయ్, వెల్కమ్ టు టీవీ 45. మెగాస్టార్ చిరంజీవి ఒక డైరెక్టర్ విషయంలో వద్దంటే వద్దు అని తేల్చేశాడు, పక్కన పెట్టేశాడు. కట్ చేస్తే అదే దర్శకుడికి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఆఫర్ ఇచ్చాడు. ప్రభాస్కి కోలుకోలేని పంచ్ ఇచ్చిన ఆ డైరెక్టర్తో పవర్ఫుల్ కాంబినేషన్కి కారణం ఏంటి తెలుసుకుందామా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగా అన్నయ్య చిరు మాట కాదని ముందుకెళ్లాడా, తొందరపడి ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఇవే డౌట్లు పవన్ నిర్ణయం విషయంలో ఫ్యాన్స్ భయపడేలా చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో దర్శకుడు సుజీత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని ప్రచారం మొదలైంది. అంతే, పవర్ స్టార్ ఫ్యాన్స్ లో గుబ్బులు పెరిగేలా ఉంది. ఎందుకంటే తమిళ హిట్ మూవీ తెరి తెలుగు రీమేక్ బాధ్యత సుజీత్ తీసుకోవడమే. ఆల్రెడీ తెరి మూవీ తెలుగులో పోలీసుడుగా వచ్చింది. అలాంటి మూవీని తెలుగులో రీమేక్ చేయడమే తప్పు. అందులోనూ సుజీత్ మేకింగ్ అంటేనే అందరికీ భయాలు పెరిగాయి. 350 కోట్ల బడ్జెట్తో సాహో లాంటి ప్రయోగం తీసి ప్రభాస్కే పంచిచ్చాడు. ఫ్రెంచ్ మూవీ స్టోరీ లైన్ కాపీ కొట్టాడనే కామెంట్లు ఫేస్ చేశాడు. అలాంటి దర్శకుడికే గతంలో లూసిఫర్ రీమేక్ ఛాన్స్ ఇచ్చాడు చిరు. కానీ రీమేక్ స్క్రిప్ట్ నచ్చేలా రెడీ చేయలేకపోవడంతో అతన్ని పక్కన పెట్టాడు మెగాస్టార్. ఆ తర్వాత మోహన్ రాజా వచ్చి లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా తెరకెక్కించాడు. ఇంత స్టోరీ నడిచింది కాబట్టే పవన్ తో తెరి రీమేక్ చేయనున్న సుజీత్ అన్న వార్తలు రాగానే ఫ్యాన్స్ కూడా కంగారు పడాల్సి వస్తోంది.